యాక్షన్. ప్రభాస్ తో ఎన్ని సినిమాలు చేశారు? ఆయనతో సెట్స్ లో ఉన్నప్పుడు సెట్స్ లో ఎలా ఉంటారు ప్రభాస్? కూల్ గా, ఏమి అసలు ఏ టెన్షన్ లేకుండా రిలీఫ్ గా ఉంటారు. మంచి ఫుడ్ పెడతారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఆయన తినరు, ఆయన డైట్ లో ఉంటారు, మేము తింటుంటాం క్యారేజీలు. సరే నువ్వేనా తిని కానీ అంటుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మీరు అందరితో రిలేషన్ అంటే కాంటాక్ట్ లో ఉండే వాళ్ళ వాళ్ళతో మీ అందరూ? ఇంకా సాయంత్రం అయ్యేసరికి వాలీబాల్ కోర్ట్ లో అందరూ, ఆయనకు షూటింగ్ లేదంటే మొత్తం అందరూ, మామయ్యలు, బావలు, అక్కలు, సిస్టర్స్. అండ్ దీపావళి వచ్చిందంటే కంపల్సరీగా ఆల్ ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇళ్లలో చేసుకుని ఇమీడియట్ గా 9:30 కల్లా ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతే ధూమ్ ధామ్ క్రాకర్స్ కాల్ చేసి శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. అది కంపల్సరీగా. ఈవెన్ బిర్లా షూటింగ్లో మేము అక్కడ మలేషియాలో ఉన్న ఆల్ టీమ్ క్రూ అందరికీ ఇక్కడ ఫ్రూట్స్, క్రాకర్స్ అన్నీ స్వీట్స్ పంపించారు. ప్రభాస్ ఫాదర్తో మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారా? మార్నింగ్ వెళ్ళగానే అంకుల్తోనే కూర్చుంటాను, సరదాగా బోల్డ్గా ఆయన హబ్బా నేనేసిన జోకులు నవ్వుకుంటా. ఆయన అసలు ఫుడ్ పెడతారు, ఇంక మామూలు ఫుడ్ పెట్టరు. ఎక్కడి నుంచో ఫిష్ తెప్పించి చేపించి తినిపించి తిన్నంత వరకు ఆయన అందరికీ. ఎప్పుడన్నా షూటింగ్స్కి వచ్చేవారు ఆయన ప్రభాస్తో? ఎప్పుడు రాలేదు. సో ఆయన చనిపోయినప్పుడు మీరు ఉన్నారా ప్రభాస్తో? ఉన్నారా? ఎలా అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి అతను ఎలా ఓవర్కమ్ అయ్యారు? మీరేమన్నా అవన్నీ పర్సనల్, మనం మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే షేర్ చేసుకుంటుంటారు? షేర్ చేసుకోవడం మీన్స్ ఇట్స్ ఫాదర్. ఫాదర్ అనేది మనం ఏంటి, దాన్ని ఎవరు ఆ లోడ్ తీర్చలేరు. వాళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు? బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. బాగా ఫ్రెండ్లీ వాళ్ళ చాలా. అసలు ఆ ఫ్యామిలీ కలిస్తే నాకు అనిపించేది అప్పుడు అసలు పెద్ద లేదు. అది పెద్ద కృష్ణారావు గారు సెంట్రల్ మినిస్టర్ గారు, ఆయన పెద్ద యాక్టర్, పెద్ద స్టార్, ఈయన స్టార్ అయిపోయారు. ఇక మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న జాబులు, పెద్ద బిజినెస్లు చేసుకున్న వాళ్ళందరూ ఒకసారి కలిస్తే ఇలా ఎలా ఉంటారనిపిస్తుంది. మనకి ఈర్ష్య వచ్చేస్తుంది. ఉన్నాము లిమిటెడ్ పర్సన్స్, మనం ఒకళ్ళు అంటే ఒకళ్ళు అంటే ఒకళ్ళు అలా అలా ఉంటాం. వీళ్ళందరూ ఇంకా శుభ్రంగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారు చక్కగా. అసలు అది చూస్తే నాకే జలసి వచ్చేస్తుంది. సో 10 ఇయర్స్ ప్రభాస్తో మీకు రిలేషన్ ఉందని చెప్తున్నారు. ఎప్పుడన్నా మీరన్నా గొడవ పడ్డ సిచ్యువేషన్స్ కానీ, అన్ని మీద ఏదన్నా కోపం వచ్చినా అది కానీ ఎప్పుడన్నా మీకు వచ్చిందా ఏదన్నా విషయంలో కోపడటం అలా? ఎక్కడ అసలు మామూలుగా రాదు మాకు, ఎందుకంటే ఆయన ఏం చెప్తే అదే మాకు. ఇది ఆర్డర్, ఆయన ఏం చెప్పిన ఆర్డర్. ఎప్పుడైనా చిన్న చిన్న ఏదైనా వచ్చిందంటే ఆ వాలీబాల్ ఆడేటప్పుడు వస్తుంది. వాలీబాల్ ఆడేటప్పుడు ఏదో సరే ఏదో మాట మాట అనుకుని తప్ప అంతకు మించి ఎప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆయనకి ఎదురు చెప్పేది లేదు. ఇంక అసలు అందరూ ఫీట్ అయిపోయారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. అంకుల్ కూడా అసలు నా కొడుకు ఏమంటే తెచ్చేయడమే అంతే ఆయనకు తెలిసింది. సో బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ కెరీర్కి చాలా డిఫరెన్స్ ఉంది ముందు బిఫోర్కి ఆఫ్టర్కి. మీరు చూసారా పర్సనల్గా ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చిన ఆ డిఫరెన్స్? సౌత్ ఇండియన్ స్టార్ ఎక్కడ మైనం బొమ్మ పెట్టారు, ఇంకంతకన్నా మాకు గర్వమే ఉంటుంది. సౌత్ ఇండియాలో కాదు, ఎక్కడికి వెళ్ళినా బాహుబలి, బాహుబలి. యువర్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ బాహుబలి, ఆఫీస్ బాహుబలి, ఎప్పుడు బాహుబలి 2 ఎప్పుడు అని ఎక్కడ మలేషియాలో ఎక్కడ అడుగుతుంటుంటే గర్వం కదండి, అది మామూలు కృష్ణ కాదు కదా. అలానే ఆయన ఏమైనా అసలు సింపుల్గా ఉంటారు ఆయన. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం లేదు, ఏమీ లేదు. ఓకే, మీరు ఫస్ట్ టైం వర్షము, మీరు మీకు పరిచయం స్టార్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ప్రభాస్ ఎలా ఉన్నారు? మొన్న 2 రిలీజ్ అయినప్పుడు ఆ ప్రభాస్ కూడా అలానే ఉన్నారంటారు. అంతేగాని ఫిల్మ్ రేంజ్ పెరిగిపోయింది, రేంజ్ పెరిగింది, ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఆయన ఎప్పుడు అలాగే ఒకలానే సింపుల్ గా ఉంటారు. ఓకే, సో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటారా? అండ్ ప్రభాస్ పెళ్లి గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి ఈ మధ్య. రూమర్సే కదా, మనకి అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రూమర్ మీరు మీకేం తెలుసు అంటే ఆయన పెళ్లి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. రూమర్స్ కదా, రూమర్స్ తీసేయండి. ఇప్పుడు ఎవరో నా అసిస్టెంట్ పెళ్లి అయితేనే ఎవరికైనా తెలియదు, అది ప్రభాస్ గారి పెళ్లి, అందరికి తెలియకండి. ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు మీకు ఏమైనా తెలుసా? అంటే ఆయన పెళ్లి ప్రపోజల్స్ ఏమైనా జరుగుతున్నాయా? పర్సనల్ థింగ్స్ కదా, మనం మాట్లాడకూడదు. బాహుబలి సిరీస్ లో లేరని ఎప్పుడన్నా అనుకున్నారా? తీసినారు మెయిన్ హీరో, నేనే పెట్టి తీస్తున్నారు. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? హీరోయిన్ చూడాలి ఎప్పటికీ.
ఒక 20 సంవత్సరాల ముందు కథ కదా, పెద్ద ఓల్డ్ ఆర్టిస్ట్. మీరు కూడా అయితే 2-3 ఇయర్స్ ఇంకన్ని మూవీ షూటింగ్స్ మానేసి బాహుబలి కోసం ఈ డేట్స్ కేటాయిస్తున్నారు? లేదు, ఫస్ట్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసినప్పుడు ఉంటాను, ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోయినప్పుడు లాస్ట్లో వస్తాను. చాలామంది హీరోస్తో వర్క్ చేశారు, మీకు బాగా ప్రభాస్ కాకుండా ఇంకా పర్సనల్గా నచ్చిన హీరో ఎవరు? అంటే నేను ఇండస్ట్రీలో ఉండడం మీకు ఇష్టం లేదా? Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala, thanks. Thank you.